ఇప్పుడు ఈ కమ్యూనికేషన్ వ్యవస్థ పెరిగిన తర్వాత మోర్ ఓవర్ ఎక్కువ డిస్టర్బెన్స్ అనేది పెరిగింది మనుషుల మధ్య. సో రిలేషన్షిప్స్ కానీ ఇవన్నీ మీరు చూస్తే కొంచెం రిలీజియస్ ఆర్ మోర్ కొంచెం ఫిలసాఫికల్గా వెళ్తున్నట్టు అనిపించింది సినిమాలో. సో అంటే మీరు ఏం కన్వే చేయాలనుకుంటున్నారు సినిమా త్రూ? మెయిన్ అఘోరా అంటే అతను అన్నింటికీ అతీతంగా ఉంటాడు, అంటే ఈ బంధాలు అనుబంధాలు అంటే అన్నింటికీ అతీతంగా మెలిగే ఒక క్యారెక్టర్ కదా. సో ఏం చెప్పాలనుకుంటున్నారు? బి ఇతనేమో మాస్, అంటే మీరు స్టార్ట్ చేసినప్పుడు మామూలు హీరో అయి ఉండొచ్చు, బట్ ఇప్పుడు ఈయన ఒక మాస్లో ఆయన చెప్తే చాలామంది ఇన్స్పైర్ అయ్యే యూత్ కానీ అంత కనెక్ట్ అయ్యే స్టార్డమ్ ఉన్న హీరో కదా. సో ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ సినిమాతో? లాస్ట్ క్వశ్చన్ స్టార్ట్ చేస్తాను. విశ్వక్ మాస్ అవ్వడానికి అతని స్ట్రెంగ్త్ కూడా ఏంటంటే హీస్ ఎ గుడ్ యాక్టర్, ఈజ్ అన్ అమేజింగ్ యాక్టర్, దానివల్ల తన మాసెస్కి వెళ్ళగలిగాడు. సో బేసికలీ ఆ బేస్ ఏదైతే మంచి యాక్టింగ్ ఏదైతే తన స్ట్రెంగ్త్ ఏదైతే ఉందో దట్ ఈస్ ఇనఫ్. సో దీన్ని కూడా తన జనానికి తీసుకెళ్తాడు, దట్ ఈస్ వాట్ మాస్ ఇస్ బేసికలీ, జనానికి రీచ్ అవడమే మాస్. సో ఈ సినిమా కూడా అలాగే వెళ్తుందని ఆశిస్తున్నాను. కమింగ్ టు ద ఫిలాసఫికల్ ఏం చెప్పాలి అనుకుంటున్నాను అన్నది ఖచ్చితంగా సినిమాలో చూస్తేనే బాగుంటుంది. మీరు అన్న రిలీజియస్ ఫిలాసఫికల్ ఐడియాస్ అంత డీప్ దానికి వెళ్ళలేదు. ఒక హ్యూమన్ స్టోరీ అంతే, ఒక మానవ స్పర్శ అంతే, దాని చుట్టూ ఉన్న ఎమోషన్ అంతే బేసికలీ. సో అఘోరా యొక్క ఆ లెఫ్ట్ హ్యాండెడ్నెస్ అవన్నీ అది డిస్కస్ చేసే సినిమా కాదు ఇదేమి, బట్ అది స్టోరీ పరంగా హెల్ప్ అవుతుంటుంది తప్ప. అంటే మనకు ఒక ఇది ఉందండి, అంటే ఈ వారణాసి అని ఇలాంటి ప్లేసెస్లో మన పూర్వీకులకు సంబంధించినవి ఆ ఇన్స్క్రిప్షన్స్ తాళపత్రాలు ఏవో ఉంటాయి తెలుసుకోవడం, అంటే మీరు ఒక షార్ట్లో కూడా అది చూపించారు కదా. అవును అవును. అలాంటిది ఏదన్న అంటే మన అవన్నీ మనకు వేరే వాళ్ళతో మానవులకి వేరే వాళ్ళతో సంబంధం అలాంటిది ఏదన్నా పాయింట్ తీసుకుంటున్నారా? ఇంకొకటి ఏంటంటే మీరు సైన్స్ కూడా ఏదో చెప్తున్నట్టు అమ్మాయి ట్రావెలర్ లాగా ఉంది, అమ్మాయి సైన్స్, అమ్మాయి కాస్ట్యూమ్, అమ్మాయి సైన్స్, ఈయనేమో రిలీజియస్, అంటే వీటి మధ్యలో ఏమన్నా రిలేషన్షిప్ రెండు దేవుడు సైన్స్ అని కాదండి, ఆ రెండు కాకుండా ఇంకా కొత్తవి క్యూరియస్గా మీకు అదే క్యూరియాసిటీ రావాలనే డిజైన్ చేసాం. సినిమాలో కూడా అలాగే ఉంటుంది, అది సినిమాలో చూస్తేనే బాగుంటుంది. మీరు చూసిన సైన్స్ అవన్నీ కావచ్చు, ఈ రిలీజియస్ థింగ్ కావచ్చు, ఇది సైన్స్ రిలీజియన్ అనడం కన్నా మీరు ఇంకా వేరే సెటప్స్ వరల్డ్స్ లాగా ట్రీట్ చేస్తే వాటి డ్రామాటిక్ పాసిబిలిటీస్ కోసం వాటిని వాడడం జరిగింది. సో నథింగ్ సైన్స్ ఆర్ రిలీజియన్, అలాగేం లేదు. విద్యాధర్ గారు హాయ్. హాయ్, నమస్కారం. ఇంతకుముందు మీరు ఒక మాట అన్నారు, విశ్వక్ సేన్ గారు ఈ కథ ఎలా ఒప్పుకున్నారో నాకు ఇప్పటికే అర్థం కావట్లేదు. సో ఏ ఉద్దేశంతో అన్నారండి అది ఫస్ట్? అంటే ఆయన కథల విషయంలో బాగా స్ట్రిక్ట్ అన్న ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకోవడం విషయంలో? లేదు, అంటే నేను ఇట్ వాజ్ ఎ సర్కాజం. ఐ థింక్ విశ్వకే ఆన్సర్ ఇవ్వలేమని నమ్మినా నేను, అంతే. ఐ ట్రస్టెడ్ యూ, దట్స్ ఇట్. Thank you.